పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో కరోనా అవగాహన ర్యాలీ. ఏఎస్పీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు, పట్టణ ఎస్ఐ స్వామి, చింతలపూడి నోడల్ ఆఫీసర్ కిరణ్ చైతన్య ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో నిర్వహించారు. ఈ ర్యాలీలో కరోనా గురించి అవగాహన కల్పిస్తూ మాస్కులు లేని వారికి మాస్కులు ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు వివరించి మాస్కులు ధరింప చేశారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు, దిలీప్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపూడి శేషగిరిరావు, టాక్సీ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలన్నీ కొంతమంది ఉల్లంఘిస్తున్నారు. వారికి గులాబీ పువ్వులు ఇచ్చి వారికి అక్కడికక్కడే ఆతో తెచ్చుకున్న మాస్కులను తగిలించి వారికి సవివరంగా ఇది ఎందుకు ధరిస్తున్నారో తెలియచేసి వారిని కూడా ప్రజలని సమయత్వం చేయమని రిక్వెస్ట్ చేసి నేను చింతలపూడి సీఏ గారు, చింతలపూడి ఎస్ఐ గారు, పుర ప్రముఖులు, డాక్టర్ గారు అందరం సంయుక్తంగా ర్యాలీ చేశాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం కరోనా వల్ల ఎన్ని గుండెలు ఆగిపోయాయి, ఎంతమంది చనిపోయారు, అవన్నీ మనం లాస్ట్ ఇయర్ నుంచి ప్రజలను అక్కడ ఉన్న పరిస్థితులను వివరించి వారికి ఈ విధంగా మాస్క్ ధరించాలి, మాస్క్ ధరించకపోతే మీకు కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంది, అలాగే వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఏ విధమైన అనుమానాలు ఉండొద్దు, అది డాక్టర్లు అందరూ వేసుకున్నారు, మా పోలీస్ అధికారులు వేసుకున్నారు, ప్రజలు కోట్ల మంది వేసుకున్నారు, ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, ఇవన్నీ చెప్తూ మేము జాగృతి చేస్తున్నాం ప్రజలు. దీంట్లో మాకు ఈ పొర ప్రజలు బాగా సపోర్ట్ చేసి మాతో కలిసి నడిచారు. కిలోమీటర్లు పైగా వారు నడిచినందుకు మాకు చాలా ఉత్సాహం కలిగింది. ఇదే మేము పద్ధతిని అన్ని పట్టణాల్లో జిల్లా యావత్తు మేము చేస్తూ ముందుకు వెళ్ళి ప్రజలను జాగృతి చేసి ఈ కోవిడ్ నిబంధనలను వారు అనుసరించేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తాం. ఇక్కడ ఈరోజు చేసిన మా ప్రయత్నం ఫలిస్తుందని నమ్మకంతో, గట్టి విశ్వాసంతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈ అవగాహన సదస్సు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, ఇదివరకు సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఎవరు కష్టపడకుండా, ఎవరు ఎవరికి సంబంధించిన కుటుంబీకులు ఎవరు ప్రాణాలు కోల్పోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి ఎవరైతే మాస్క్ లేదో వాళ్ళకి మాస్క్ అందించి ఇదొక గుర్తుగా ఒక గులాబీ పువ్వు ఇవ్వడం అంటూ జరిగింది. సో ఇదందరూ ఒక వినపంగా తీసుకుని అందరూ ఖచ్చితంగా మాస్క్ యూజ్ చేయాలండి. అలాగే హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దీంతోపాటు అందరూ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరుతున్నామండి. రేపు అనగా ఏప్రిల్ 14 మన దేశవ్యాప్తంగా టీకా ఉత్సవం అన్నది స్టార్ట్ అవుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ మొత్తం అందరూ టీకా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 45 సంవత్సరాలు పైబడిన వారికి కామర్బిడిటీస్ ఉన్నా లేకున్నా టీకా వేస్తారు. మన మండలంలో వచ్చేసి సిహెచ్సి చంద్రపూడి, పిహెచ్సి రావపురం, పిహెచ్సి ఎర్రగొండపల్లి, రేచర్ల సచివాలయంలో ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకొని ఈ కరోనాని మనం నియంత్రించడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.